సౌత్ ఇండియన్ ఆర్ట్ అసోసియేషన్లోనే ఫస్ట్ వీడియో పెట్టింది ఆ అమ్మాయి సింధు అని. మీ కార్డు ఉందా, మెంబర్షిప్ ఉందా? తమిళనాడు కార్డు ఉంది కానీ అది డస్ట్బిన్లో పడేసా, వేస్ట్. అది ఉండి మాత్రం ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనకు మా అసోసియేషన్ లాగా యూస్ఫుల్ కార్డు కాదు అది, అది వేస్ట్. అక్కడ మన ఇంటర్వ్యూ రోషన్ అని ఇక్కడ మన సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నారు కదా, అప్పుడే డస్ట్బిన్లో వేసేసా, వేస్ట్ అమ్మా. సౌత్ ఇండియన్ ఆర్ట్ అసోసియేషన్ విశాలు, నాసరు, ఎవరెవరో అక్కడ సూర్య తమ్ముడు వీళ్ళంతా పోస్టింగ్లు ఉన్నారు. రోడ్డు మీద ఒక సీనియర్ యాక్టర్ ఏజ్ అయిపోయింది, నేను ఇన్ని ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఒక నయా పైసా రాలేదు, మరి ఎందుకు ఆ కార్డు? డస్ట్బిన్లో వేసేసా. 47 ఆర్టిస్టు ఏమో అల్టిమేట్ అజిత్ స్టార్ అంటున్నారు, ఇళయ తలపతి విజయ్ అంటున్నారు, సూపర్ స్టార్ రజనీకాంత్ అంటున్నారు, ఒక నయా పైసా, కోట్లు కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి ఇలా కష్టం వచ్చి రోడ్డు మీద తిరిగినప్పుడు ఒక పాత ఆర్టిస్టులు కొంచెం పట్టించుకోవాలి కదా. మరి ఏంటి, ఎందుకు ఆ కార్డు? డస్ట్బిన్లో పడేశాను, ఇప్పుడు ఇక్కడ వచ్చాను. నా మోహన్ బాబు గారు, నా గురుగారు కొడుకు విష్ణుబాబు గారు 100,000 రూపాయలు కట్టి మా కార్డు, మా అసోసియేషన్ కార్డు వచ్చేసింది, ఇన్సూరెన్స్ కార్డు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నాకు కళ్ళు ఆపరేషన్ ఉంది. ఇన్సూరెన్స్ కార్డు పెట్టుకొని ఇప్పుడు మన షూటింగ్లో బిజీ అని నేను వచ్చి కళ్ళు ఆపరేషన్ కొంచెం ఒక 15 డేస్ పోస్ట్పోన్ చేశాను. వచ్చేసింది ఇన్సూరెన్స్ కార్డు, వచ్చేసింది మా అసోసియేషన్ కార్డు, వచ్చేసింది మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ లక్షంగా ఇచ్చేశారు. ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ యూట్యూబ్ ఇదిగో మీ ఛానల్కి పిలిచి 5,000, 10,000 అలాగ అందరూ ఇచ్చేసి అమ్మాని బతిక పెట్టేశారు. మరి తమిళనాడులో నాకు ఏం పని? అమ్మా చెప్తానా చెప్పలేకపోతానా? ఒక పవరు మీ సూపర్ స్టార్ అంటున్నారు, కోట్లు కోట్లు సంపాదించుకున్నారు, ఒక ఆడదాన్ని ఏజ్ అయిపోయింది, జయలలిత మేడం ముఖ్యమంత్రి పోయింది, చనిపోయింది, 22 సంవత్సరాలు ముఖ్యమంత్రి జయలలితతో స్పీకర్గా పనిచేశా, వాళ్ళు కూడా ఇప్పుడు ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్సెల్వం, శశికళ, దినకరన్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు, సినిమా వాళ్ళు పట్టించుకోలేదు, పొలిటికల్ వాళ్ళు పట్టించుకోలేదు నా గురించి. రోడ్డు మీద తిరిగి చావాలి ఈ అమ్మాయిని, నాకు కావాలని ఎవరు నయా పైసా ఇవ్వట్లేదు. మన వాళ్ళు చాలా, మీరు యూట్యూబ్ వాళ్ళు మీరు కట్ చేస్తారా ఏమో నాకు తెలీదు, నా అమ్మాయి రోషన్తో నంబర్ ఇచ్చేది నా ఫ్రెండ్ జయలలిత. జయలలిత అంటే ముఖ్యమంత్రి గారు లేదు, అందరూ అలాగనే అడుగుతున్నారు. అమ్మగారు వచ్చి, అమ్మగారిని పేరు చెప్పము, అమ్మ వచ్చి ముఖ్యమంత్రి, ఆ జయలలిత గారు కాదు, మా ఫ్రెండు బోరింగ్ పాప. బోరింగ్ పాప అంటే జయలలిత ఇప్పుడు సీరియల్ చేస్తుంది కదమ్మా, అది నా ఫ్రెండు. అది రోషన్ వాళ్ళు నంబర్ ఇచ్చి వాళ్ళు మద్రాసులో వచ్చి నన్ను నాకు ఏదో డబ్బులు ఇచ్చి నాకు ఇంటర్వ్యూ తీసుకుని వచ్చామ్మా. ఆ ఇంటర్వ్యూ చూసి నాగబాబు అన్న లైన్లో వచ్చి నేను పొలటూరులో కారేకుడిలో ఉన్నప్పుడు 100,000 రూపాయలు అకౌంట్లో వేశారు. విత్ 15 డేస్లో అన్నయ్య మెగాస్టార్, 100,000 రూపాయలు, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఎప్పుడు ఏలేళ్ళ జన్మానికి మర్చిపోను, నా గురుగారి ఫ్యామిలీ కూడా ఏలేళ్ళ జన్మానికి మర్చిపోను, ఇప్పుడు ఆ కార్డు మా అసోసియేషన్ కార్డు పట్టుకున్నమ్మా, నెక్స్ట్ వీక్ నాకు కళ్ళు ఆపరేషను, చాలా హ్యాపీగా ఉంటున్నాను. సీరియల్ కళ్యాణి కవినయం జీ తెలుగు, కళ్యాణం కమనీయం కమినీయం, అది అమ్మ అది పేరు ఇంకా మర్చిపోయాను, చాలా గ్యాప్ కదమ్మా. తర్వాత ఇంకా రేపు ఇంకా ఒక కొత్త సీరియల్ అమ్మా, ఫోటోషూట్కి పోతున్నాను, మన శ్రీరామ్ వాళ్ళదే, అదే మన ఇప్పుడు శ్రీరామ్ మధురం ఆయన ఆ ప్రొడ్యూసర్. శ్రీరామ్ వాళ్ళ గురించి కూడా నేను చెప్పాలి, ఆ శ్రీరామ్ వాళ్ళు కూడా నాకు వచ్చి నా ఫ్రెండ్ బోరింగ్ పాప, నాకు ఎలాగ పాకీజా అని పేరు వచ్చిందో అలాగనే లారీ డ్రైవర్ మూవీలో నా ఫ్రెండ్కు బోరింగ్ పాప అని వచ్చింది, నాకు అసెంబ్లీ రౌడీలో పాకీజా అని వచ్చింది. శ్రీరామ్ వాళ్ళు సీరియల్లో కూడా బాగా మేనేజరు, కరాటే కళ్యాణి, కరాటే కళ్యాణి ఇంట్లో కూడా నేను దిగాను 2-3 రోజులు. నా ఫ్రెండ్ వచ్చి బోరింగ్ పాపనే కరాటే కళ్యాణి నంబర్ ఇచ్చిందమ్మా, అందరూ నాకు హెల్ప్ చేసేసారు, నా ఫ్రెండ్ బోరింగ్ పాప, కరాటే కళ్యాణి, శ్రీరామ్ వాళ్ళు సీరియలు, కొత్త సీరియల్ రేపు ఫోటోషూటు, అందరూ హెల్ప్ చేశారు. ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఏలేళ్ళ జన్మానికి నేను మర్చిపోనమ్మా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు గురించి కూడా నేను చెప్పాను, అందరు ఏమంటారంటే అమ్మగారు వదలండి, అక్కడ తెలంగాణ ఆంధ్రాకు వచ్చేసారు, ఇక్కడే బతుకుతాను, ఇక్కడే సస్తానని మీరు చెప్పేశారు, మీరు బాగుండండి అని చెప్పేశారు నాయన. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మీ ఛానల్లో కూడా పిలిచారు, హ్యాపీగా ఉన్నానమ్మా నాయన. అమ్మ ఒక క్వశ్చన్ అడుగుతా, చాలా మీరేంటనేది సినిమాలో మేము చూసినప్పుడే తెలుసు, యాక్చువల్లీ అవును బయట మాకు తెలియదు. ఎప్పుడైతే మీ ఇంత ఇబ్బంది పడుతున్నారని మీ సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా చూసిన తర్వాత ఒక్కొక్క ఆర్టిస్ట్ రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కెమెరా ముందు ఎటువంటి ఏం మాట్లాడితే రేపు ఎలా అవుతుంది అన్న ఆలోచన లేకుండా క్లియర్గా చెప్తున్నారు, మీరు పడిన బాధలు చాలా స్పష్టంగా కెమెరా ముందు చెప్తున్నారు మీరు. అవునమ్మా, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు కదా. రోడ్డు మీద తిరిగేది, మా చుట్టూ వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, తమిళనాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఉంటున్న సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఉదయనిధి స్టాలిన్కి ఆఫీసుకు వెళ్ళి
ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి పర్సనల్గా అమ్మ అమ్మని ఏడుసి లెటర్ పెట్టాను. నువ్వు అమ్మ లాగలే నైనా, అమ్మ రోడ్డు మీద తిరుగుకున్న ఏదన్నా హెల్ప్ చేయమ్మని ఇలాగ పట్టుకుని అడిగాను. బెక్కర్ అడుగుతారు కదా, అమ్మ తల్లి 10 రూపాయలు వెయ్యండి, అలాగ వీడియో పెట్టాను ఉదయనిధి స్టాలిన్కు. పట్టించుకోలేదు. మణిదాభిమే మణిదాభిమం లేకుండా ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్, ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ కొడుకు మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయ్యి ఏమి ప్రయోజనం? రోడ్డు మీద ఒక ఆడదాన్ని ఏజ్డ్ అయిపోయింది, పాత ఆర్టిస్టు, పాత ముఖ్యమంత్రి జయలలిత మేడంతో స్పీకరు. మణిదాభిమానం పొలిటికల్ లాగే చూడకూడదు బేబీ. ఒక మణిదాభిమానం ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో నేను రోడ్డు మీద తిరిగి ఏడ్చినప్పుడు ఎంత గబగబని పిలుచుకున్నారు, ఎన్ని డబ్బులు వచ్చింది, అమ్మ గురించి చూశారు కదా మణిదాభిమానం మర్యాద. అదే మన గురించి నేను గొప్పగా చెప్తున్నాను. నిజమే కదమ్మా. ఇప్పుడు కూడా వాళ్లకు అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడు, ఇక్కడ పోయి అమ్మాయి ఇలాగ కూర్చొని బాగా హ్యాపీగా 8000లో ఇల్లు కొనుక్కున్నాను, అద్దెకి బాగున్నాను, హ్యాపీగా చీరలు కూడా లేకుండా ఉన్నానమ్మా. అన్ని చీరలు కూడా లేదు ఇప్పుడంతా మన సరంజీవి అన్న ఇచ్చిన డబ్బులలో చీరలు బ్లౌజులు ఇదంతా ఇదిగో ఇక్కడ అమీర్పేటలోనే వచ్చి షాపింగ్ చేసుకున్నా కాటన్. ఇప్పుడు మీ ఆఫీస్ అమీర్పేట అన్నప్పుడు గుర్తు వచ్చింది ఎదురులో మీది 5th-10th ఫ్లోరు. కళ్ళు తిరిగిపోయింది, భయపడిపోయాను. అమ్మ 10th ఫ్లోరా, లైఫ్లో ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాను. నేను బతికేది అమ్మ పెద్దమ్మ తల్లి, ఇక్కడ ఉంటుంది పెద్దమ్మ తల్లి నాకు బతికిచ్చి ఇక్కడ 10th ఫ్లోర్లో మీ ఆఫీస్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తానంటే ఎంత హ్యాపీగా ఉన్నాను అమ్మ. అక్కడ తమిళనాడులో తిరిగి ఉంటే చచ్చిపోయి ఉన్నాను కదమ్మా. అదనండి, నేను అమ్మ అన్ని మొత్తం ఎవరికి భయపడ నాకు అక్కర్లేదు. ఎందుకు తమిళనాడు చీఫ్ మినిస్టర్కి భయపడ తమిళనాడు ఎక్స్ట్ అమ్మ పోయారు, ఇప్పుడు ఎవరెవరో ఉన్నారు ఎడపాడి పళనిచామి, వాళ్ళెంతగా పట్టించుకోలేదు. ఎందుకు అక్కడ పోయి ఏడుస్తుంది అమ్మాయి, ఏదైనా అక్కడ పిలువండి, ఏదైనా హెల్ప్ చేయండి. ఇదివరకు రాలేదమ్మా ఇన్ని ఇంటర్వ్యూ. అమ్మ మీ ఛానల్ ఇప్పుడు 10th ఛానల్లో ఏమో అన్ని ఛానల్ ఇంటర్వ్యూ ఇలాగనే ఇస్తున్నాను. ఏం బా ఒక మాట పిలిచి ఇక్కడ రామ్మా, ఇదిగోమ్మా ఏదైనా డబ్బులు అని ఇవ్వచ్చు కదా. ఎవరు ఇవ్వట్లా, పొలిటికల్ లెవెల్లో రాలేదు, సినిమా వాళ్ళు అసలు నాకు పట్టించుకునే లేదు. అది ఏమో అమ్మ పెద్దమ్మకి తెలుసు.